హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ బై అండ్ లార్జ్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అయితే అటు హ్యాంగ్సెంగ్ అండ్ నిక్కీ మాత్రం కొంచెం మైనస్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఏ విధంగా ఉండవచ్చు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు అనే దాని గురించి చూస్తే, నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 15,722 దగ్గర మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. సో ఈరోజు ఒక గ్యాప్ అప్ అనేది రానుంది అని అనుకోవడం. నిఫ్టీకి 15,840 అండ్ 850 ఆ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. 15,840 నుంచి 820 అనమాట. దానికంటే ముందు 15,820 దగ్గర కూడా ఒకసారి టెస్ట్, అంటే ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుందో చూసి, ఒకవేళ ఓపెనింగే 100 పాయింట్లు వచ్చిందనుకోండి, అప్పుడు మనకి 840, 850 ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అట్లా కాకుండా ఓపెనింగ్ 40-50 పాయింట్స్ అట్లా వస్తే మాత్రం 15,820 దగ్గరే నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,800 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు, అదేవిధంగా 15,760 అనేది నిఫ్టీకి ఇంకొక సపోర్ట్. ఓవరాల్గా రేంజ్ కానీ గమనిస్తే డౌన్ సైడ్ 15,760, ఇక హయ్యర్ సైడ్ 15,840 ఆ లెవెల్స్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండవచ్చు, బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే లాస్ట్ క్లోజింగ్ 34,809 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీకి 35,050 అనేది ఒక రెసిస్టెన్స్, తర్వాత 35,200 నుంచి 250 అనేది ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 35,050 అండ్ 35,250 ఈ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్. ఇంకా హయ్యర్ సైడ్ ఓవరాల్గా 35,250, ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే బ్యాంక్ నిఫ్టీకి నేను కూడాము 34,950 అనేది ఒక సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత 34,800 అంటే లాస్ట్ క్లోజింగ్ ఏదైతే ఉందో అదే ఇంకొక సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, బయింగ్ వెళ్ళాలి అంటే ఎల్ఎన్టీని ఒకటి బయింగ్ ప్రయత్నం చేయమని చెప్తాను. ఇది లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే 1488 అనమాట. దీన్ని ఎవ్రీ డిప్లో బై చేయమని చెప్తాను, బై ఎల్ఎన్టీ ఎవ్రీ డిప్. అయితే ఇది ఓపెనింగ్ చేయండి, ఓపెనింగ్ చేసి ప్రాఫిట్ రాగానే బుక్ చేసుకోండి. ఒక 1-1.2% ప్రాఫిట్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఆ తర్వాత మరింత పెరిగితే అది వేరే విషయం, బట్ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఓవరాల్గా వీక్గా ఉంది. అయితే దీంట్లో బాగా షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కావాలి. సో ఓవరాల్గా ఎల్ఎన్టీని బై చేయమంటాను, ఇది ఓపెనింగ్ బై చేసేసి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత ఇంకోటి కోటక్ బ్యాంక్ను కూడా బయింగ్ వెళ్ళండి, దీన్ని కూడా సేమ్ ఇనిషియల్గా మీరు బయింగ్ ప్రయత్నం చేయొచ్చు, దీంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అయితే ఓవరాల్గా ఇనిషియల్గా ప్రాఫిట్ ఓపెనింగ్లో బై చేసేసి ఒక 10 మినిట్స్ అట్లా 10-15 మినిట్స్లో స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ అట్లా కాకుండా ఉంటే మాత్రం 10 తర్వాత 11 తర్వాత మాత్రం బయింగ్ అయితే వెళ్ళొద్దండి స్టాక్స్లో. ఒకవేళ అట్లా బయింగ్ వెళ్ళాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ 1495 పైన ఉంటేనే వెళ్ళండి బయింగ్, అదేవిధంగా కోటక్ బ్యాంకు 1725 పైన ఉంటేనే వెళ్ళండి ఇప్పుడు 10 తర్వాత 10:30 ఆ టైంలో, లేకపోతే మాత్రం బయింగ్ వెళ్ళకండి. ఓపెనింగ్ మాత్రం బయింగ్ వెళ్ళేసి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇక సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, సెల్లింగ్ వెళ్ళాలంటే యాక్సిస్ బ్యాంక్ని ఒకటి సెల్ చేయండి, యాక్సిస్ బ్యాంక్ని సెల్లింగ్ చేయండి. అయితే ఇది ఎప్పుడు చేయాలి, ఓపెనింగ్ మాత్రం చేయకండి, మీరు వెయిట్ చేయండి 10 తర్వాత మాత్రమే, 10:15 ఆ టైంలోనే మీరు 10:15 తర్వాత 764 ఆర్ 762 అక్కడికి వస్తే సెల్ చేయండి, లేకపోతే ఆ టైంలో దాని బిలో ఉన్నా కూడా సెల్ చేయొచ్చు. 762 బిలో 10:15-10:30 తర్వాత ఉందనుకోండి మీరు సెల్ చేయొచ్చు. సెల్ యాక్సిస్ బ్యాంక్ ర్యాలీస్లో సెల్ చేయమని చెప్తాను. అయితే కండిషన్ ఏంటంటే 762 బిలో ఉంటేనే సెల్ చేయండి, అది కూడా ఎప్పుడు 10 తర్వాత మాత్రమే సెల్ చేయండి. తర్వాత బజాజ్ ఫైనాన్స్ని కూడా సెల్ చేయమంటాను, అది లాస్ట్ క్లోజింగ్ 6,000 దగ్గర క్లోజ్ అయింది క్లోజర్గా, దీన్ని 6,100 బిలో ఉంటే సెల్ చేయండి. బజాజ్ ఫైనాన్స్ సెల్ బిలో 6,100 బిలో ఉంటే సెల్ చేయండి. ఇది కూడా ఓపెనింగ్ కాదు, అంటే ఓపెనింగ్ చేయకుండా మీరు 10 తర్వాత 10:15 తర్వాత మాత్రమే చేయండి, 10:15 ఆ టైంలో దీన్ని సెల్లింగ్ ప్రయత్నం చేయండి. ఓవరాల్గా బయింగ్ ఎల్ఎన్టీ కోటక్ బ్యాంక్ డిప్స్లో బై చేయండి, ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోండి. తర్వాత సెల్లింగ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ బజాజ్ ఫైనాన్స్. అయితే నిఫ్టీ ఇప్పుడు మనకున్న పరిస్థితులు, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఒక 100 పాయింట్స్ అట్లా పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. అయితే హయ్యర్ లెవెల్స్లో ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా 15,800 పైన సస్టైన్ కాకపోతే నిఫ్టీ మళ్ళీ ఫ్లాట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు కొంత హయ్యర్ లెవెల్స్లో
ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. అన్నిటి కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి, వితౌట్ స్టాప్ లాస్ ఏ ట్రేడ్ కూడా చేయకండి, స్టాప్ లాస్లో అయితే ట్రేడ్ మాత్రం చేయకండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాం. థ్యాంక్ యూ.